హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎన్నో రకాల ఊరగాయలతో ఒక పెద్ద ప్లేలిస్టే ఉంది. ఎన్ని రకాలు ఉన్నా కూడా ఊరగాయల రారాజు మామిడికాయ దారే వేరు కదండి. మామిడికాయ తోట కూడా ఎన్నో రకాల ఊరగాయలు ఉన్నాయి. తోడ మెంతికాయ, మెంతుల మాగాయ, నూనె మాగాయ, తొక్కు పచ్చడి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మసాలా ఒకే అంటే అల్లం వెల్లుల్లి వాడి చేస్తాం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఆవకాయ కోసం పుల్లగా గట్టిగా ఉండే కాయలు తెచ్చుకోవాలి. నేను చిన్న రసాలు తీసుకున్నాను. ఇలాంటి కాయలు, ఈ సైజు కాయలు ఒక 6 కాయలు ముక్కలు కొట్టించాను. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకునే ముందు వీటిలో జీడి ఉంటుంది, ఈ జీడి తీసేయాలి. అలాగే టెంక మీద చిన్న పొరలాగా ఉంటుంది, ఆ పొర కూడా తీసేసి తుడుచుకున్నాక ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇంకొకటి, ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా చూసుకోవాలి. ముక్కలు ఆరిన తర్వాత కొలుచుకోవాలి. ఒక కప్పు కానీ గిన్నె కానీ దేంతో అయినా సరే, అంటే కొంతమంది కిలోల లెక్కన కొలుచుకుంటారు, కానీ కిలోల లెక్కనంటే వేయింగ్ మిషన్ అందరి దగ్గర ఉండదు కదా, అందుకని నేను కప్పులతో చూపిస్తున్నాను. నేను ఎలా కొలిచానో చూపిస్తాను. దీంతో 4 కప్పులు అయింది. ఆల్రెడీ ఇందులో 3 కప్పులు వేశాను, ఇలా నిండా వేశాను 3 కప్పులు కూడా. ఇది 4వ కప్పు, ఇది కూడా ఇందులో వేసేద్దాము. కప్పు సైజు ఇది, ఈ సైజుతో 4 కప్పులు అయింది. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా రెడీ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి సగానికన్నా తక్కువగా జీలకర్ర, ఇది నూనె లేకుండా వేయించుకోవాలి. ఒక మూకుడు పెట్టి ఈ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మరి ఎర్రగా కాదు, కొంచెం ఎరికితే సరిపోతుంది. జీలకర్రని ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. జీలకర్ర వేగిపోయింది, ఇప్పుడు తీసి వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే మూకుల్లో మెంతులు కూడాను, జీలకర్ర ఎంత తీసుకున్నామో అంతే మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇది కూడా కలుపుతూనే వేయించుకోవాలి, మాడిపోతే అస్సలు బాగుండదు, వేగకపోతే చేదొస్తుంది, అందుకని కలుపుతూ జాగ్రత్తగా ఎర్రగా వేయించుకోవాలి. కలపడం మాత్రం మర్చిపోకండి. ఈ తెలంగాణ స్టైల్ ఆవకాయ చాలా బాగుంటుంది. మెంతులు లైట్గా కలర్ మారింది. కలర్ మారిన తర్వాత ఆవాలు కూడా ఇందులో వేసేద్దాము. వేరుగా కూడా వేయించుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు 2 కలిపి వేగిపోతాయి. ఆవాలు మాత్రం 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు 2 కలిపి వేయించుకుందాము. ఆవాలు కొంతమంది పచ్చి ఆవాలు పొడి కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. మెంతులు ఎర్రగా వేగాయి, ఆవాలు కూడా చిట్టపట్లాడుతున్నాయి, సౌండ్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసి దీన్ని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆవాలు, మెంతులు, జీలకర్రని బాగా చల్లారనిచ్చిన తర్వాత మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కోసము అల్లాన్ని వెల్లుల్లి తీసుకుని ఒలుచుకోవాలి. అల్లాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకోవాలి. అల్లం కొన్ని పీచు ఎక్కువ ఉంటుంది, పీచు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి, లేదంటే తురుముకోవచ్చు. తురుముకొని ఇవి 2 కలిపి గ్రైండ్ చేయాలి. చేసేటప్పుడు అవసరమైతే మెత్తగా నలడానికి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఉప్పు వేయడం వల్ల తొందరగా నలుగుతుంది, మెత్తగా నలుగుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటు దళసరిగా ఉండే మూకుడు తీసుకుని దాంట్లో నూనె వేయాలి. నూనె కూడా మనం మామిడికాయ ముక్కలు దేనితో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు నూనె వేశాను. అది కూడా పప్పు నూనె. చెప్తూ ఉంటాను కదా ఊరగాయలకి ఎప్పుడు పప్పు నూనె బాగుంటుందని, పప్పు నూనె వేశాను. ఇందులో ఇప్పుడు తాలింపుకి మెంతులు, 1 స్పూన్ మెంతులు. మెంతులు వేసి కొంచెం వేయించాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు. నేను ఉజ్జంపగా వేస్తున్నాను, ఇది 1 స్పూన్ ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసి ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి. అలాగే దీనిలో మిరపకాయ గింజలు, 8 మిరపకాయ గింజలు ఉంటాయి కదా, ఇది కూడా వేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇది వేస్తే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సరే చూద్దాం కదా అని ఇప్పుడు వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
పోపు వేగిపోయింది చూడండి మిరపకాయ గింజ తెలిసిపోతుంది రంగు రంగు మారింది ఇప్పుడు స్టవ్ కట్టేసి గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి చూసాం కదా చిటపటలాడుతున్నాయి ఒక 5 నిమిషాలు అయ్యాక చెక్ చేద్దాము ఆయిల్ గోరువెచ్చగా అయిందా లేదా అని ఇప్పుడు ఈ నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక పెసర వేస్ట్ చూస్తే తెలుస్తుంది బుడగలు చిన్నగా వస్తున్నాయి కదా అంటే గోరువెచ్చగా ఉందని అర్థం మరి ఎక్కువ వస్తే ఇంకొంచెం వేడి ఉందని అర్థం సో ఇప్పుడు మనము ఆరిపోయింది కాబట్టి అంటే గోరువెచ్చగా ఉంది కాబట్టి ఇందులో ఒక కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద ఇందులో వేస్తున్నాను మన మామిడికాయ ముక్కలు దేంతో అయితే కొలుచుకున్నామో అన్ని కొలతలు అదే కప్పుతో చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇది బాగా కలపాలి బాగా కలిసేలాగా కలపాలి అల్లం వెల్లుల్లి ముద్ద బాగా కలిసిన తర్వాత ఇందులో ఉప్పు వేసి కలపాలి ఈ ఉప్పు కూడాను రాళ్ల ఉప్పుని మెత్తగా చేసిన ఉప్పు ఇది ఇది మామూలుగా కిరణ షాపులో రెడీగా దొరుకుతుంది అదే ఉప్పు ఇంచుమించుగా 1/4 కప్పు వేస్తున్నాను నిండా కూడా వేయలేదు మన అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసిన కూడా కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి తక్కువ అయితే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంది కదా అంత కూడా ఉండకుండా మొత్తం చల్లారిపోవాలి ఒక అరగంట అయ్యాక బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మిగిలినవన్నీ కలుపుకుందాము ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేయకూడదు అందుకే బాగా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులో కారం వేద్దాము అదే కప్పుతోటి కప్పు నిండా కారం వేస్తున్నాను ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మనం వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఇది 1/4 కప్పు వరకు వేశాను నిండా వేయలేదు ఇది ఒక 1/4 కప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా కలిసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇది ఆప్షన్ మాత్రమే ఆల్రెడీ అందులో అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది పెద్దగా ఉన్నాయని నేను కొంచెం ముక్కల కింద కట్ చేశాను సగానికి ఇవి ఎన్ని కావాలంటే అన్ని వీటికి కొలత ఏమీ లేదు ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ముక్కలన్నిటికీ ఈ పిండి పట్టేలాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసి కలుపుకుందాము ఇంకొన్ని ముక్కలు వేద్దాము ఇలాగా ముక్కలన్నీ అయిపోయే వరకు వేసుకుంటూ కలపాలి అన్ని ముక్కలు వేసేసాను ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకి పిండి పట్టేలాగా పైకి కిందకి కలపాలి ఇప్పుడు నూనె తక్కువైనట్టుగా అనిపిస్తుంది కానీ 3 రోజులు అయిన తర్వాత తేలుతుంది అప్పుడు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు కానీ ఇప్పుడు 1.5 కప్పు వేసుకున్నాం కదా కాయ పులుపుని బట్టి ఒక్కొక్కసారి 2 కప్పులు పడుతుంది ఆ మిగిలింది కావాలంటే తర్వాత కలిసి కలుపుకుందాము కాయ పుల్లగా ఉండి ఉప్పు సరిపోయింది అంటే నూనె తక్కువ పడుతుంది ఎందుకంటే కాయలోంచి ఊట వస్తుంది కదా ఆ ఊటకి నూనె మనం వేసిందంతా తేలుతుంది పైకి ఇంచుమించుగా ముక్కలన్నింటికి పిండి పట్టేసింది ఇది ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన ఉంచేయాలి మధ్యలో ఒక్కరోజు పైకి కిందకి కలపాలి ఇది కొంచెమే ఉంది కాబట్టి నేను గరిటతో కలుపుతున్నాను ఎక్కువ ఉంటే మాత్రం చేత్తో కలిపితేనే బెస్ట్ సో చేత్తో కలిపితేనే కూడా అన్నీ సరిపోయా లేదా అన్నది కూడా మనకి చేతికి తెలుస్తుంది ఇప్పుడు ఇలా నొక్కేసి మూత పెట్టేస్తే ఊట వచ్చి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక 3 డేస్ వరకు పక్కన పెడదాం మధ్యలో ఒక్కరోజు కలుపుదాము 3 రోజులు అయిన తర్వాత ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుదాము
అదే రోజు ఉప్పు కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు కలిపేటప్పుడే కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. తెలంగాణ స్టైల్ మసాలా ఆవకాయ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అన్నది కూడా పెట్టండి. నాకు కొద్దిగా నూనె తక్కువైంది అనిపించింది, చెప్పాను కదా ఒక్కొక్కసారి రెండు కప్పులు పడుతుందని. ఆ మిగిలిన ఒక హాఫ్ కప్పు నూనె ఇప్పుడు వేసి బాగా కలుపుతున్నాను. బాగా కలిసిన తర్వాత అన్నీ సరిపోయాయి అనుకుంటే తడి లేని ఒక శుభ్రమైన గాజు సీసాలో కానీ జడిలో కానీ స్టోర్ చేసుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది, ఏడాదంతా నిల్వ ఉంటుంది, కానీ రుచి మాత్రము ఒక 6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, తెలంగాణ స్టైల్ మసాలా ఆవకాయ రెడీ.